హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్ళేటటువంటి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇక్కడ ఏంటంటే కట్టెలన్నీ దండి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేను అమ్మ అయితే లారీకి పూజ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను బయటికి. ఆల్రెడీ ఇది నేను మీకు నిన్నటి వీడియోలో చూపించాను, బట్ ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ నేను మీకు కంటిన్యూషన్ అన్నది పెడుతున్నానమాట. సో నేను, అమ్మ, అన్నయ్య, నాను అందరం బయటకు వచ్చేసాము పూజ చేయడానికని చెప్పేసి. సో లారీని కరెక్ట్గా ఇంటి ముందు పెట్టాలి అని చెప్పేసి ఇంటి ముందుకి రావడానికి వెనక్కి పెట్టేస్తూ ఉన్నామన్నమాట. సో లారీకి పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మనం పుట్టేండ్లని మద్దిలేటి స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ అక్కడికి తీసుకెళ్లే ముందు పుట్టేండ్లకు స్నానం చేపించి పుట్టేండ్లకు బండారు వేయాలి. ఐ మీన్ బండారు అంటే బొట్టు పెడతామన్నమాట. ఎల్లమ్మకైతే బండారు వేస్తారు మద్దిలేటి స్వామి దగ్గరికి కాబట్టి బొట్టు పెట్టి ఇంట్లోకి దాటించి తర్వాత లారీ దగ్గరికి తీసుకెళ్లాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి రెండు పుట్టేండ్లను ఇంట్లోకి తీసుకొస్తున్నారనమాట ఇక్కడ. అండ్ మా జగన్ హెయిర్ చూడండి ఎంత పెరిగిందో కదా. సో మొక్కుందని చెప్పేసి కటింగ్ ఏమీ కూడా చేయించలేదన్నమాట, అందుకే హెయిర్ ఎక్కువగా పెరిగింది. సో రేపు మేము ఊరికి మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుండెలు అవుతాయి మాకు, నాకు, మా జగన్కి. సో ఈరోజు నుంచి నేను మీకు గుండెలో కనిపిస్తానమాట. సో అంతా కూడా రెడీ చేసి పెట్టాము. ప్యాకింగ్ అంతా కూడా నిన్నటి వీడియోలో చూపించాను కదండి. సో ప్యాకింగ్ మొత్తం చేసేసాము. అక్కడికి తీసుకెళ్ళవలసినటువంటి సామాను అంతా ఇంకా ఈ పొటేన్లని లోపలికి తీసుకొచ్చి తప్పెట్లతో సౌండ్ చేస్తూ లోపలికి తీసుకొస్తున్నారనమాట. డింపాడవాడు సో ఇలా తప్పెట శబ్దంతో గోవిందని పెట్టుకుంటూ మనం ముడుపు కట్టినటువంటి ముడుపు ఉంటుంది కదండి స్వామివారికి, ఆ ముడుపును మనం తలపైన పెట్టుకొని కొంత దూరం అంటే మనం ఇంటి ముందు వరకు బయటికి రావాలి అని చెప్పేసి అమ్మ చెప్పిందనమాట. అలా ముడుపు తలపైన పెట్టుకొని నేను బయటకైతే బయలుదేరాను. ఒకసారి ముడుపు తలపైన పెట్టుకొని ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, అలాగే ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఏమైనా తెచ్చేటివి ఉన్నా కూడా వెనకలు ఉండేవాళ్ళు తీసుకొని వస్తారనమాట. సో 10 సంవత్సరాల కళ ఈరోజుతో నెరవేరుతుందనమాట. ఇంకా అందరము లారీ ఎక్కేసాము. లారీ ఎక్కిన తర్వాత అందరం కూర్చున్నామన్నమాట. సో అక్క కొంచెము బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి చైర్స్ వేసామండి అక్కకి. ఇంకా అందరం కూడా కింద కూర్చున్నాము. సామాన్లు మేము ఏవేవైతే వంట సామాన్ తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఆ వంట సామాన్ కూడా మొత్తం కూడా ప్యాక్ చేసేసి వేసేసామన్నమాట. ఇంకొంతమంది డైరెక్ట్గా రేపే అక్కడికి వస్తారు. సో ఇప్పుడు మనం బయలుదేరదాం, రేపు మద్దిలేటైలో కలుద్దాం. సో డైరెక్ట్లీ గుండు చేయించుకొని మరి మీ ముందుకు వచ్చేసానమాట. పొద్దున్నే లేచి అమ్మ వంటకైతే మొదలుపెట్టింది నైవేద్యాలకు. సో వంట మాస్టర్ వచ్చేసి 7 కట్లు వచ్చాడండి. మేము మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టుకునే కాడికి
వంటలు చేసేసుకున్నామన్నమాట. అన్నం, కూరగాయ, భక్షాలు ఇవి మేము చేసేసుకున్నాము. నేను ఏకున 5 గంటలకు లేచి కేశఖండన దగ్గరికి వెళ్ళి గుండె అయితే కొట్టించుకొని వచ్చేసానమాట. సో నేను మీ ముందుకి గుండుతో అయితే వస్తున్నాను. మీలో ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ. ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ లక్ష్మీదేవికి ఒడిబియ్యం తీసుకొని వచ్చానమాట. ఫస్ట్ లక్ష్మీదేవి ఒడిబియ్యాన్ని ఇక్కడ మేము కడుతూ ఉన్నామన్నమాట. మాకు గండదీపం మోసేది ఉందండి. గండదీపం మోస్తూ ఒడిబియ్యం నాకు పోస్తారనమాట అమ్మవాళ్ళు. సో నాకు ఈసారి పిన్ని తీసుకొని వచ్చిందనమాట ఒడిబియ్యం. ఎందుకంటే అమ్మ మొన్న పోసింది కదా కాశీ ఆరాధన పెట్టి 2 నెలలలోపు పుట్టింటివి పోయకూడదు అని చెప్పేసి అంటే నాకు పిన్ని తీసుకొని వచ్చిందనమాట. ఫస్ట్ లక్ష్మీదేవికి ఒడిబియ్యం పోసి కట్టి పెట్టామన్నమాట. ఎందుకంటే మద్దిలేటి స్వామి దగ్గర చాలా రష్ ఉంటుంది. సో ఆ రష్లో మనము ఒడిబియ్యం అక్కడికి వెళ్ళిపోయడానికి ఉండదు కాబట్టి ఇక్కడనే పోసి తీసుకెళ్ళాము అంటే కనుక అక్కడ మనం చేతికి అందించవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నాకు పిన్ని చీర అందిస్తుందన్నమాట. ఒడిబియ్యం పోసుకొని నేను గండదీపం మొయ్యాలి. సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ. సో మొత్తానికైతే నేను మా జగన్ ఇద్దరం వెళ్ళి గుండె అయితే కొట్టించుకొని వచ్చేసామన్నమాట. ఇంకొకటి ఇక్కడ మీకు కనిపిస్తుందండి, గడస్తంభము అని చెప్పేసి అంటారు. సో మద్దిలేటి స్వామిని చేయాలి అంటే మనం తీసుకున్న రూమ్లో ఇలా ఒక గోడకు పసుపు రాసి మద్దిలేటి స్వామి నామాలు పెట్టుకొని ఇలా గడస్తంభం పెడతారనమాట. సో ఈ స్తంభం పెట్టి ఈ స్తంభాన్ని దేవుని స్వరూపంగా మనము పూజించుకొని నమస్కారం చేసుకొని ఇక్కడే నైవేద్యం అన్నది పెట్టుకొని మనం ఇక్కడ నుంచి మద్దిలేటి స్వామి దగ్గరికి గండదీపం తీసుకెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పిన్ని నాకు చీర అందించింది. సో నేను చీర కట్టుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో చీర కట్టుకున్నాను. చీర కట్టుకొని మా పిన్నికి నాకు గుండు చేశారని చెప్పేసి పూలు పెట్టుకోవడానికి లేదని పూలు చెవులో పెట్టింది. వద్దు అంటే లేదు, ఒడిబియ్యం పోసుకునేటప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి నాకు చెవులో పూలు పెట్టింది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఒడిబియ్యం అయితే పోస్తున్నారనమాట. అమ్మ, పిన్ని వీళ్ళంతా నాకు ఒడిబియ్యం పోసే పనిలో ఉంటే మా వాళ్ళందరూ కూడా నామాలు పెట్టించుకుంటూ ఉన్నారనమాట. మద్దిలేటి స్వామి నామాలు ఇలా పెట్టించుకుంటే మంచిదని మా నాన్న అయితే ఎంత బాగా పెట్టించుకున్నాడంటే అసలు ఆ స్టైల్ చూడండి, ఎంత స్టైల్గా హెయిర్ తీసి పెట్టించుకున్నాడో, భలే ముద్దుగా ఉన్నాడు మా నాన్న అయితే, నాకు బాగా అనిపించినాడు అక్కడ. సో ఇక్కడ వచ్చేసి పిన్ని పసుపు ఇచ్చింది. పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా ఒడిబియ్యం పోసుకుంటున్నాను. ఈ చీర వచ్చేసి చాలా చాలా బాగుందండి. నేను మీకు ఈ శారీ చూపించలేదు. ఇది కూడా నేను విఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను. అస్సలు ఎంత బాగుందంటే నేను చుట్టేశానమాట, కట్టెకి చుట్టేసినట్టు. ఎందుకంటే నేను అక్కడ గండదీపం మోసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండాలి, ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అలా మొత్తం చుట్టేశానమాట. అందువల్ల మీకు శారీ బాగా కనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే. అసలు చాలా తక్కువ కాస్ట్ పడింది శారీ కూడా. ఎంత రిచ్ లుక్ ఉందంటే అంత రిచ్ లుక్ ఉంది. 2000 రూపీసే అండి శారీ అయితే. అసలు మనకు పట్టు శారీ లాగా కనిపిస్తుంది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ అంతా కూడా నా గుండు పైన కామెంట్ చేస్తూ ఉన్నారనమాట, సూపర్ ఉంది పిన్ని నీకు గుండు అని చెప్పేసి మా పిల్లలంతా అంటూ ఉన్నారు. అండ్ అలాగే నాకు ఇక్కడ నామం పెట్టడానికి దాసరయ్య వచ్చాడనమాట. సో ఆ దాసరయ్యనే మనకి తీసుకెళ్తారు. నా బొట్టు సొట్టగా పెట్టినారు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తూ ఉన్నానమాట. నాకు నామం సొట్టగా పెట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటే మళ్ళీ పెడుతూ ఉన్నాడనమాట. అలా నేను 2 టైమ్స్ పెట్టించుకున్నాను నామం, అయినా కూడా నాకు సొట్టగానే పెట్టాడు. చూడండి క్రాస్గా పడింది కదా, నేను అనింది కరెక్టే అనమాట అయితే. సో ఇక్కడ వచ్చేసి అమ్మ నాకు ఒడిబియ్యం పోయడం కోసం అని చెప్పేసి బ్లౌజ్ వేస్తూ ఉందన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ చేయలేకపోయాను, ఈరోజు కుదిరిందనమాట. ఇది కూడా నేను గట్టిగా సంకల్పం చేసుకున్నానండి, మనం ఏదైనా దేవుడి మొక్కు తీర్చాలి అనుకుంటే అనుకుంటే కుదరదు. మనం గట్టిగా సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తేనే మనం చేయగలమండి, లేకుంటే చేయలేము. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను 10 సంవత్సరాల నుంచి కూడా చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను. 10 సంవత్సరాలకు నేను గట్టి సంకల్పం 2-3 నెలల్లో చేసుకున్నానమాట, అందువల్లే చేయగలిగాను. అండ్ ఇక్కడ వచ్చేసి పొట్టేళ్ళకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాపం పైకి అడిగారనమాట,
చల్లగా చలికి వణుకుతూ ఉన్నాయి. వాటికి ఇక్కడ పూజిస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కుంకుమ పసుపు అన్నది పెడుతున్నారనమాట. ఇక్కడ అక్క చూసుకుంటూ ఉందన్నమాట. అక్కనే బొట్టు పెడుతూ ఉంది. ఇలా బొట్టు పెట్టుకొని ఇంకా మధ్యలేటి స్వామి దగ్గరికి బయలుదేరడమే నేను బియ్యం పోసుకున్న తర్వాత. ఇక్కడ నైవేద్యాలు పెట్టేశాము. మా జగన్ టెంకాయ కొడుతూ ఉన్నాడనమాట గడ స్తంభానికి. ఇప్పుడు ఆ స్తంభం తీసుకొని బయలుదేరుతామన్నమాట. సో ఇక్కడ దాసరయ్య భజన చేస్తూ ఉన్నాడు. భజన చేస్తూ గోవిందలు పెడుతూ ఉన్నాడు. ఒక పక్క నాకు ఒడిబియ్యం కార్యక్రమం కూడా జరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి గండదీపం మొయ్యాలండి. గండదీపం మొయ్యాలి అంటే ఒక జ్యోతిని వెలిగించి ఆ జ్యోతిని ఆరిపోకుండా గుడి దగ్గరికి తీసుకెళ్ళి గుళ్ళో ఇవ్వాలన్నమాట. అంటే గుడి లోపల తీసుకోరు, ఇక్కడ ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి. గుడి బయట మనం అందరూ జ్యోతులు ఎవరెవరైతే గండదీపం మోసింటారో వాళ్ళందరూ కూడా అక్కడే పెడతారనమాట. సో అక్కడికి వెళ్ళి పెట్టాలి. ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం గట్టిగా కట్టాలి అని చెప్పేసి కడుతున్నారు. ఎందుకంటే నేను గుడికి వెళ్ళి వచ్చేంత వరకు అలాగే టైట్గా ఉండాలన్నమాట. ఒడిబియ్యం అన్నది జారిపోకూడదు, అలాగే పొరపాటున కూడా కింద పడకూడదు. అందుకోసం అని చెప్పేసి చాలా గట్టి భద్రంగా కడుతూ ఉన్నారనమాట. కంపల్సరీ ఒడిబియ్యం తీసుకొని మనం గుడికి వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి మా అక్క వాళ్ళు చీరని కొంగునే ఫస్ట్ బాగా గట్టిగా కడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ జాకెట్లు పట్టుకొని రెడీగా ఉందన్నమాట, నేను గండదీపం మూసేటప్పుడు వేయటం కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ బావ వచ్చేసి జ్యోతి వెలిగించాం కదా, ఆ జ్యోతి ఆరకుండా ఉండటం కోసం ఒకటి గ్లాస్ లాంతర్ అన్నది పెడుతున్నారనమాట. ఇది సపరేట్గా తీసుకొని వచ్చామన్నమాట, కొత్తది కొనుక్కొని వచ్చాము. ఇది మేము జ్యోతి వెలిగించుకొని వెళ్ళేటప్పుడు మాకు శాంతించకుండా జ్యోతి అన్నది బాగా హెల్ప్ చేస్తుందన్నమాట, అందుకోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మా ఆయన వచ్చేసి అట్లా కట్టిన తర్వాత మళ్ళీ జారుతుందేమో అని చెప్పేసి ఇంకొక బ్లౌజ్ పీస్ని గట్టిగా కట్టేశాడనమాట నా నడుముకు జారిపోకుండా. ఇప్పుడు ఇక్కడ నమస్కారం చేసుకొని ఇంకా జ్యోతిని ఎత్తుకొని బయలుదేరడమే అన్నమాట.
సో బయటికి రాగానే దీపం ఎక్కడ శాంతిస్తుందో అని చెప్పేసి ఒక క్లాత్ అన్నది పైన పట్టుకొని దీపం శాంతించకుండా బయటకు తీసుకొస్తున్నారనమాట. అలాగే నా మెడల పైన అందరూ కూడా బ్లౌజ్ పీసులు అయితే వేశారు. ఇక్కడ ఏంటంటే మనం ఇలా గండదీపం మోసేటప్పుడు కంపల్సరీ కింద మనం ఇంట్లో సాకల వాళ్ళు ఉంటారు కదండి, సో మనకు బట్టలు పిండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం గుడికి వెళ్ళేంత వరకు చీరల కింద పరుస్తూ తడుపుకుంటూ వస్తారు. మనం ఆ చీరల పైనే నడుస్తూ ఈ జ్యోతిని స్వామి దగ్గరికి తీసుకువెళ్ళాలన్నమాట. కంపల్సరీ గండదీపం మోసాము అంటే కనుక ఖచ్చితంగా మనం ఇలా చీరలు వాళ్ళు వేస్తూ ఉంటే మనం వాటిపైన వెళ్ళాలన్నమాట. చీరలు లేకుండా అస్సలు వెళ్ళకూడదు. సో అది ఒక సాంప్రదాయం అన్నమాట. మేము చేసినటువంటి దేవుడి ఈ పూజను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గుడికి వెళ్తూ ఉన్నాము. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత భోజనం చేసేసి మళ్ళీ బయలుదేరడమే అనమాట. సో ఇక్కడి వరకే నేను ఈ వీడియో మీతో షేర్ చేయగలుగుతున్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.